జేసీ దివాకర్ రెడ్డి ఈ పేరు వింటే చాలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాజకీయాల్లో అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆయన పార్టీలో ఉన్న ఆ పార్టీ అధినేత ముందే ఒక్కొక్కసారి ఆ పార్టీ అధినేతనే తిట్టేస్తూ ఉంటారు, ఒక్కసారి ప్రత్యర్థి పార్టీ నేతను పొగిడేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఆయన మాట్లాడే మాటలకి అసలు అంతు పొంతు ఉండదు అనే రేంజ్లో ఉంటాయి. అందుకే ఆయన మైక్ పట్టుకుంటేనే ఒక వివాదం, ఆయన మాట్లాడితేనే ఒక సంచలనం. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద షాక్ ఇచ్చారు జేసీ దివాకర్ రెడ్డికి. ఊహించని రీతిలో జేసీ దివాకర్ రెడ్డి గారికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన షాక్తో ఆయన ఇప్పుడు విలువెలా కొట్టుకుంటున్నారు అనేది తాజాగా వినిపిస్తున్నాను. అయితే ఇప్పటికే జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో దివాకర్ ట్రావెల్స్ ఏదైతే ఉందో దాని మీద రవాణా శాఖ ఆల్రెడీ ముప్పేట దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కునుప్పలపొడ గ్రామంలో కేటాయించిన సున్నపురాయి గనుల లీజు ఏదైతే ఉందో ఆ గనుల లీజును రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ శుక్రవారం ఆయన కొన్ని ఇది కూడా రిలీజ్ చేశారు, దానికి సంబంధించి అనుమతులు రద్దు చేస్తూ. అయితే గనులు లీజు రద్దు చేయడంతో పాటు ప్రభుత్వం అంతటితో ఆగలేదు. ఈ గనుల నుంచి 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ సాగిస్తున్నాము అని కూడా, విచారణ జరిపించాలని కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదే టైంలో ఇప్పుడు ఇదే అంటే వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్టు కొనుప్పలపాడు గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 22B లోని 649 అలాగే 86 హెక్టార్ల పరిధిలో సున్నప్రాతి గనులను జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన మైనర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లీజుకి ఇచ్చింది. ఈ గనుల్లో జేసీ కంపెనీ 38,200 మెట్రిక్ టన్నుల సున్నప్రాయని ఖనిజాన్ని తవ్వి తీసిందంట. అయితే ఈ ఖనిజం తవ్వకాన్ని అక్రమ వ్యవహారంగా ప్రభుత్వం తేల్చేసింది. ఇప్పుడు ఈ ఖనిజాన్ని అక్రమంగా తీయడంతో పాటు అక్రమంగా రవాణా చేసిందని కూడా ప్రభుత్వం ఆరోపిస్తూ కేసులు నమోదు చేసే ఉద్దేశంలో ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ నిర్దేశిత సమయంలో ఈ గనులను వినియోగించుకొని సిమెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికే జేసీ ఫ్యామిలీ ఇంకా నిర్మించలేదు. ఈ నేపథ్యంలోనే ఎందుకు నిర్దేశిత కాలంలో ప్లాంట్ నిర్మించుకున్నా కూడా జేసీ కంపెనీకి కేటాయించిన లీజులను మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వులను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడు, ఆ లీజులన్నీ క్యాన్సిల్ చేయడు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన గురజాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మా ఎర్రపతినేని శ్రీనివాసరావు అంటే మాజీ ఎమ్మెల్యే, ఆయన పేరు చేపట్టిన అక్రమ గనుల తవ్వకాలపై కూడా సిబిఐ ఆల్రెడీ దర్యాప్తు ఇప్పటికే ఓకే చెప్పేసింది. ఈ క్రమంలోనే జేసీ కంపెనీ కూడా అక్రమంగా సున్నపురాయి ఖనిజాన్ని గనులను ఒకవేళ సున్నపురాయి గనులు కేటాయిస్తే కనుక సిమెంట్ ప్లాంట్నే నిర్మించకుండా జేసీ ఫ్యామిలీ ఆ ఖనిజాన్ని తవ్వి తీయడంతో పాటు అక్రమంగా రవాణా చేశారు అనే దాని మీద ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆ మైనింగ్ లీజన్ రద్దు చేయడం, ఆ త్రిశూల్ సిమెంట్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయడంతో పాటు ఇప్పుడు జేసీ ఇప్పుడు ఒక అయోమయ స్థితిలో పడ్డారు. ఇదంతా ఆయన ఆల్రెడీ దాని మీద కూడా స్పందించారు, ఇది ఒక అక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా చేస్తున్నారు అది ఇదని. ఒక రకంగా ఒక ఊహించని దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జేసీ దివాకర్ రెడ్డికి తగిలిందనే చెప్పాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు ఏంటి అంటే ఇది ఒక రకమైన హెచ్చరిక అనే చెప్పాలి. ఈ మధ్యన గనులకు సంబంధించి మైనింగ్ సంబంధించి ఎలాంటి కొరడా జులిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని అందరికీ తెలిసిన విషయమే. దీని మీద ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి వంతొచ్చింది, నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.